ఇక్కడ ఒక కార్యక్రమానికి విజయభాగం చేస్తామని కోరుచున్నాము. ఇక్కడ మరి కొన్ని నిమిషాలు ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందా? సురభి నాగేశ్వరరావు సర్కస్ బృందం దగ్గర ఉన్నాం. సర్కస్ బృందం ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా 3 రోజులుగా వీళ్ళు సర్కస్ నిర్వహించే అవకాశం ఉంది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 5 రాష్ట్రాల్లో విన్యాలిస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఈ 5 రాష్ట్రాల్లో 48 సంవత్సరాలుగా సర్కస్ చేస్తుంటారు. ప్రధానంగా అన్నం పెట్టేది మాత్రం తెలంగాణ ప్రాంతమే అని చెప్పి మన ఈ బృందానికి సంబంధించిన రాజు రమేష్ చెప్తున్న పరిస్థితి. ఒకసారి వాళ్ళ బతుకులు కావచ్చు, జీవితాలు కావచ్చు, వాళ్ళకు సంబంధించిన కష్టాలు కావచ్చు, ఈ విన్యాసాలకు సంబంధించిన వీటిని కూడా మనం చూద్దాము, ఒకసారి అడిగి తెలుసుకుందాం. రమేష్ ట్రూప్ మన ముందు దాదాపుగా 48 సంవత్సరాలుగా అనేక విన్యాసాలతో ప్రజలను అలరింపజేస్తున్న పరిస్థితి. ఈరోజు ఇక్కడ సైకిల్ విన్యాసాలు, బైక్ విన్యాసాలు ఇంతకుముందుకు మనం చూస్తున్నాం. ఈయనను ప్రధానంగా అడిగి తెలుసుకుందాం. ఈ విన్యాసాలకు సంబంధించి 48 సంవత్సరాలుగా ఏ ప్రాంతాలు తిరిగిండు, ఎలా ఉంది, ప్రజలు ఎట్లా ఆదరిస్తున్నారు అని చెప్పారు. మా పేరు వి రమేష్ గారు. ఏ ప్రాంతం నుంచి వచ్చారు? మా కర్నూలు జిల్లా. నాకు 5 మంది పిల్లలు. మాకు అప్పుడు రికార్డ్ డ్యాన్స్లు ఆడాము, డ్రామాలు ఆడాము, హరికథలు ఆడాము, భట్రాజులు. ఇన్ని సంవత్సరాలైనా కూడా ప్రభుత్వం కూడా ఒక గవర్నమెంట్ కార్డు కానీ, ఒక భీమ్ రేషన్ కార్డు కానీ మాకు ఏది సహాయం లేకుండా తెలంగాణ ముద్దు బిడ్డలు పెట్టిన అన్నంతో బతుకుతుంటూ 48 సంవత్సరాల నుండి తెలంగాణ వాళ్ళు పెట్టిన అన్నంతో బతికి నా పిల్ల పాపలను చదివించుకుంటూ జీవనోపాయం చేసుకుంటున్నాను. ఇదే నా వృత్తి. ప్రధానంగా ఈ సర్కస్ లో మీరు ఏమేమి ప్రదర్శన చేస్తారు? మా ప్రదర్శన సైకిల్ విన్యాసాలు చేస్తామండి. ట్రాక్టర్ వెహికల్స్ భారీ ప్రోగ్రాం, సైన్స్ ప్రోగ్రాము. మరి ఈనాటి ఒక ట్రాక్టర్ ప్రోగ్రాం చేస్తాము, ఒక బులోరా వెహికల్స్ ప్రోగ్రాం చేస్తాము, 5 2-వీలర్ బైకులు ప్రోగ్రాం చేస్తాము. మరి భారీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రజలు ఆ కష్టాన్ని, సుఖాన్ని 1 గంట 30 నిమిషాలు ఒక బొంద తీసి ఆ బొందలో సమాధి చేసి, ఆడపిల్లల్ని సమాధి చేసి బతుకుతూ జీవనోపాయం చేసుకుంటున్నాను. ఆ లాస్ట్ రోజు, ఫస్ట్ రోజు, 2వ రోజు ఎవరికి పైసలు అడగను, లాస్ట్ రోజు 100, 50, 20, 30 ఇచ్చి బతికితే ఈరోజు 10 మంది కుటుంబ సభ్యులు చంపుకొని మరి ప్రాణాన్ని చంపు. ఈరోజు వాళ్ళకి ఏ యాత్ర లేకుండా బజారు తిరుగుతున్నాను. మాకు జీవనోపాయం తెలంగాణ వాళ్ళైనా కానీ, రాయలసీమ వాళ్ళు కానీ, ఏ స్టేట్ వాళ్ళు అయినా కానీ ఒక దారి చూపించమని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 5 మంది. నాకు 2 కొడుకులు, మరి 3 ఆడపిల్లలు. ఇప్పుడు ఊర్లు తిరుగుతున్న క్రమంలో వర్షాకాలం ఉంటుంది, ఎండాకాలం ఉంటుంది, చలికాలం ఉంటుంది. ఇప్పుడు అన్ని కాలాలు 6 నెలలు ఉంటాం సార్. 6 నెలలు ఏ కాలంలో? 6 నెలలు జనవరి నుండి, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే వరకు ప్రోగ్రాం చేస్తాము. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. ఈ పిల్లల్ని మళ్ళీ దీపావళికి సీజన్ టైం, రైతులు ఎక్కడ పంటలు పైర్లు బాగా పడితే అక్కడ వాళ్ళు ఇస్తారు అనేక నమ్మకంతో ఈ ప్రోగ్రాం చేసుకుంటూ పిల్లల్ని. ప్రతి ఊర్లో 3 రోజులు ఉంటారు. ఆ 3 రోజులలో మీకు ఏం దొరుకుతుంది? నాకు 3,000, 4,000, 5,000 కలెక్షన్. ఇంతమంది 10 మందిని బతికించుకోవాలి. మీ టీం 10 మంది ఉంటారు, 3-4 వేలు 3 రోజులుగా కష్టపడతారు. దీంట్లో సైకిల్ విన్యాసాలు కావచ్చు, లేకపోతే బైక్ విన్యాసాలు కావచ్చు, ట్రాక్టర్ విన్యాసాలు కావచ్చు, చేస్తున్నప్పుడు ప్రమాదాలు అయితే ఎట్లా, ఎప్పుడన్నా ప్రమాదం అయితే భగవంతుని కనుక ఎవరు ఆపుండరు. ఏ గవర్నమెంట్ లేదు, ఏదీ లేదు. మీకు గురువు ఎవరు? మా గురువు రవీంద్రారెడ్డి గారు, కడప జిల్లా, బట్వేలు తాలూకా. రవీంద్రారెడ్డి గారు, ఇప్పుడు బైక్ విన్యాసం మరి ప్రజలు చూస్తేనే కదా సార్. ఈరోజు ప్రజలు చూస్తేనే నాకు రేపు కడుపు నిండుతుంది, నాకు, నా భార్య పిల్లలకు అంతే. అందుకు తప్ప ఏది అవకాశం లేదు. అవి చేస్తాము, ఇవి చేస్తాము అని ఇంతవరకు రేషన్ కార్డే లేదు నాకు. గవర్నమెంట్ లిస్ట్లోనే లేను నేను. ఓటర్ లిస్ట్ అని, ఓటర్ లిస్ట్ కూడా లేదు. రేషన్ కార్డు ప్రామేస్ లేదు సార్. జనాభాలో లెక్కలోనే లేరు నా కుటుంబం. కొంచెమంది ఎన్ని రాష్ట్రాలు తిరిగారు? 4 రాష్ట్రాలు సార్. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. తెలంగాణనే ఎక్కువ, మా ఆంధ్రాలో లేదు. మాకు నా పిల్లలు మీరు మీ ప్రాంతంలో అధికారులకు ఏమైనా దరఖాస్తు చేసుకున్నారు? అన్నీ చేసుకున్నాము, ల్యాండ్లకు పెట్టుకున్నాము, మా దగ్గర డబ్బులు తిన్నారు, అన్నీ అయిపోయింది. ఎవడు ఏమీ లేదు సార్. మనం ఇక్కడ చూస్తున్నాము బైక్ విన్యాసం ప్రమాదకరమైంది. 3 బైకులు ఒక మనిషికి మెడకు పెట్టి
ఒక మనిషికి మెడకు చుట్టి తాడు చుట్టి మరి ఉరేసినట్టు బైకుల ద్వారా ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులలో వాళ్ళు బతకడం కోసం చేస్తున్న పరిస్థితి ఇది. ఒకసారి మనం చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు, ఒక్కసారి చూడండి, ప్రమాదకరమైన ప్రదర్శనలు ఇవి, అంటే బతుకుదేరు కోసం చేస్తున్న ప్రదర్శనలు ఇవి మనం గమనించాలి. ఒకసారి చిన్న బంధు అట్లే పెట్టేసాయి బైకులు. ఇంకొక ఐటమ్స్ ఉంది, నీళ్ళు ఇవ్వ, ఇష్టం నీళ్ళు, డాడీకి నీళ్ళు సాపత్ర తమ్ములు చిన్న ప్లాస్ కూడా తమ్ములు చిన్న అన్న బైకులు తోలే వాళ్ళు ఉంటే బైకులు తోలచ్చు. మరి చూడండి, ఒక అమ్మాయి మీద ఈ యొక్క ప్రోగ్రామ్ ఉన్నా, చూడండి ఒక అమ్మాయి మీద మరి ఈ యొక్క ప్రోగ్రామ్ మరి మిగతా క్లాస్ కూడా తమ్ముళ్ళు మరి మరి చూడండి మరి ఈ రోజు కంటే వచ్చి ఇవాళ లేరన్నా. మీరు వచ్చి ఇక్కడ పేరు చెప్తే మీ ఇంట్లో గాడికి మా జోకర్ గాడు మరి నేను వచ్చి బియ్యం తీసుకొని వస్తాం మరి ఒకటి రెండు మూడు పన్నెండు పనుకునే వాడు మాత్రమే చెప్తాడు సాయంత్రం పూట మెట్టి ఏం కాలేదు, ఏం కాలేదు, ఏమన్నా ఏం కాలేదు, ఏం కాలేదు, ఏం కాలేదు, లేదు 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 ఏం చేయలేదు, ఏం కాలేదు, కూర్చోండి. మీకు మీకు ఇబ్బంది పెట్టే ప్రోగ్రామ్ చేయలే ఇంకా. ఓకే సరే సరే రావు సరే కూర్చోండి అమ్మా, ఏం కాలేదు. కూర్చోవాలి మరి, ఏం కాలేదు. దానికి మెయిన్ ప్రోగ్రామ్ నేను చేస్తాను, మెయిన్ ప్రోగ్రామ్ ఈరోజు నేను. ఈ సాయిని ఒకసారి ఇప్పుడు ఉదయం సాయిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. సాయి నువ్వు ఎట్లా నేర్చుకున్నావు ఇవన్నీ? మా నాన్న ద్వారా నేర్చుకున్నాను. నాన్న ద్వారా నేర్చుకున్నాను. అంటే ఎన్నేళ్ళు ఎప్పటి నుంచి? నేను చేపట్టి ఒక ఆరేళ్ళు అయితే. ఆరేళ్ళు అయితే నువ్వు చేయబట్టి? నేను చేయబట్టి. చదువుకున్నావా? ఏం లేదు, చదువుకున్నాను. డాడీకి బాగలేక మధ్యలో హార్ట్ అటాక్ వస్తుంది, పని చేసి నాన్నకు హార్ట్ అటాక్ వచ్చింది, రెండు సార్లు వచ్చింది. ఇంకా డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది వల్ల ఇంకా ప్రోగ్రామ్ పని చేస్తారు, ఫైనల్స్ పనులు ఉన్నాయి, ఇంకా పిల్లలకి పెన్నెళ్ళు చేయాలని చెప్పి ఇంకా నేను నేర్చుకున్నాను. చెల్లెళ్ళు గిట్ల ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు ఇంకా చెప్పి ఇంకా నేను ప్రోగ్రామ్ నేర్చుకొని ఇప్పుడు నాన్నను పని చేపించి నేను చేస్తా మొదలు పెట్టాను అనమాట. నువ్వు ప్రమాదకరంగా ఈ తాళ్ళు కట్టుకుని గుంజుడు మెడకు అవి ఉన్నాయి కదా, తర్వాత ఇబ్బందులు ఏం కావా? అది ఒకవేళ ప్రమాదం మిస్ అయితే కష్టం కదా, రిస్కే కానీ ఇంకా చేయాలి కదా, బతకాలంటే ఏదో ఒకటి. మాకంటే ఏ ఆధారం లేదు, ఆస్తులు లేవు, ఏం లేవు. ఇంకెంటికాడ ఈ ఒక ఇల్లు ఉంది, చిన్న ఇల్లు, ఆ ఇంట్లోనే ఇంకా గడపాత్ర, ఏ ఆధారం లేదు. రిస్క్ ఈ సైకిల్ కానీ ట్రాక్టర్ రిస్క్ కూడా బాగుంటుంది, బాగుంటుంది. మరి ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరమా? ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు కదా. అంటే ఉద్యోగం అంటే చదువుకోలేదు, చదువుకోకుండా ఏదో ఉద్యోగం చేసుకొని బతకచ్చు.
బట్ మీ ఫ్యామిలీ మొత్తం చదువుకోవాలి, నాన్నకు హార్ట్ అటాక్ తప్పనిసరి పరిస్థితి, మీ నాన్న నుండి నువ్వు నేర్చుకున్నావు. ఓకే, ఇవి మీకు ఇక గురువు నానే, నానే వేరే ఇంకా బయట గురువులు గిట్ల ఎవరు ఎవరు లేరు. నాన్న నేర్చుకుంది బయట గురువు దగ్గర, నేను నాన్నకు చూసి నేర్చుకున్నాను. మీ నువ్వు ఏమేమి చేస్తావు పుణ్యాసాలు అంటే, సైకిల్ మీద, బైక్స్ మీద, ఈ పెద్ద బండరాయిని షాటి మీద పెట్టి పగలు కొట్టుకున్నాము, ట్రాక్టర్ మనిషి మీద ఎక్కించడము, మనిషి బైకులు ఈప మీద ఎగిరేయడము, ఒక జీవ సమాధి ప్రోగ్రాము ఒక తీసి లోపల అమ్మాయిని కూర్చోపెట్టడం, ఇలా కాకుండా ఇంకా వేరే వేరే ఐటమ్స్లు, సైకిల్ మీద 5 మంది అబ్బాయిని ఎత్తుకొని తిప్పడం, 5 నీళ్ళ బిందెలు, ఇట్లా వెరైటీ వెరైటీ ఐటమ్స్ అన్నీ చేస్తాను. ఇప్పుడు ఈ బండరాయి బలగొట్టి తీసుకోండి ఇట్లాంటివి అన్నప్పుడు ఏమన్నా ప్రమాదాలు, ఇప్పుడు నువ్వు ఎన్నేళ్ళు చేస్తున్నావు ఇట్లా? నేను చేపట్టి 6 ఏళ్ళు నుంచి. 6 ఏళ్ళు చెప్పు, గట్టినప్పుడు ప్రమాదం ఏర్పడదు? ఎప్పుడంటే మామూలుగా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి, అంటే మనంతా దేవుని మీద భారం వేసి చేస్తూ ఉంటాం అనమాట. అంతే అంతే, దేవుని మీద భారం వేసి భారం కోసం చేయాల్సిన విన్యాసాలు అవి అంతే. తెలియదు ఏం లేదు, ఫ్యామిలీని బతికించుకోవడానికి, ఫ్యామిలీని బతికించుకోవడానికి ఇంకేదో ఒక కాపత్రం చేసుకుంటూ పోతున్నాను. ఇక సిద్దిపేటలో ఈ బైకు ఈ విన్యాసానికి సంబంధించి మెడకు తాడు పెట్టి గుంజినప్పుడు హాస్పిటల్ పాలైన వాళ్ళు, అవును అదే నడవి వెనక ఆ మెడిసిన్స్ ఏమన్నా ఉన్నాయా? ఇవేనా? ఈ నరాలకి ఏమన్నా దెబ్బ తగిలినప్పుడు నరాల కోసం స్పెషలిస్ట్ దగ్గరికి పోవాలి. వెనక నడుము ట్రాక్టర్ ఎక్కి పెయిన్, వెనక బై మిస్టేక్ తగిలి ట్రాక్టరు అది కూడా నడుము నొప్పిది. ఎంత ఖర్చు వచ్చింది ఇదంతా? దాదాపు మెడిసిన్స్ బాగా దాదాపు 30,000 మెడిసిన్స్ మొత్తం అయిపోయినాయి. ఇంకా మెడిసిన్స్ మొత్తం అయిపోయినాయి, ఇంకా ఇప్పుడున్న దాదాపు అంటే ఇప్పటికి 1.5 నెలల నుంచి వాడుతున్నది. ఓకే ఓకే, డాక్టర్ ఏం చెప్పింది మరి? ఇట్లాంటి రెస్ట్ తీసుకోమన్నాడు. రెస్ట్ తీసుకో, 3 నెలలు 4 నెలలు రెస్ట్ తీసుకో, ఇట్లాంటి పని చేయొద్దు. మళ్ళీ చేస్తున్నావు అంటే చేయకపోతే బండి ఫైనల్స్ బండ్లు కదా, నెలకు వస్తే 30,000 కట్టాలి. అట్లా నెలకు వచ్చి 30,000 కట్టాలి బండి ఫైనల్స్ బండ్లు. పెద్దోడా? చదువు, ఎన్ని బాధలైనా పడి చదువు. ఓకే ఓకే, ఇంకా ఇంకా అమ్మాయి ఉంది, ఇంకా 2 చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముడు తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ కోసమే ఈ బాధ అంతా. అంతే అంటే ఈ మీరు ఇట్లా చేస్తున్న కాబట్టి పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ అనుకుంటుంది, అంటే బాగా పబ్లిక్ నుంచి ఆదరణ అయిపోతుంది. ఒక్కొక్క ఊర్లో బాగుంటుంది, ఒక్కొక్క ఊర్లో తాగిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు, కానీ మనం ఓపికతో మనం 3 రోజులు వచ్చినాం కాబట్టి ఓపికతో చేసుకుంటూ పోతున్నాం. ఎందుకంటే మనకి ఏ ఆదరవ లేదు, ఈ కళ్ళ మీదే బతకాలి, ఇదే మనకు ఆదరవ. ఏదో ప్రశాంతంగా ఒక్కొక్క ఊర్లో గలాటకు వస్తారు, కొట్టేకి వస్తారు, అంతా ఓపికతో భరించుకొని ఇంకా చేసుకుంటూ ముందుకు పోతుంది. మీరు అంటే డబ్బుల రూపంగా బియ్యం రూపంగా తీసుకుంటారంటే అంటే మధ్యలో ఈ పోలీసుతో కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పి చెప్పిన, అది కూడా ఇబ్బంది చేస్తారు. ఒక్కొక్క దగ్గర మనకి బాగా ఇబ్బంది చేస్తారు. ఇవి ఇట్లా రైస్ ఇస్తారు, బియ్యం ఇస్తారు, చిన్న బియ్యము పెద్ద బియ్యము, తర్వాత నెక్స్ట్ వచ్చి డబ్బులు, డబ్బులు లేకున్న వాళ్ళు బియ్యాలు ఇస్తారు, పేదోళ్ళు ఉంటారు కదా. ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు మాత్రం ఈ కంట్రోల్ బియ్యం అని అవన్నీ అవన్నీ ఇబ్బంది, ఏదన్నా వాహనాలు ఆపించినా ఇబ్బంది చేస్తారు. ఏ అప్పుడు తప్పనిసరి పరిస్థితులు బతులాడుకోవాలి, బతులాడుకోవాలి. మేము కళాకారులు, కళాకారులు ఒక్కో దగ్గర సార్లు మాట విని కొంచెం మా మీద దయవుంచి వదిలేస్తారు, ఒక్కో దగ్గర వదలరు. ఎంత చెప్పినా, ప్రూఫ్ చూపించినా, ఊర్లో ఇచ్చిన వాళ్ళ బియ్యము వాళ్ళ పేర్లు రాపిచ్చిన వాళ్ళ లిస్ట్ మా దగ్గర ఉంటుంది అనమాట. ఏ ఊర్లో ఎంత ఇచ్చినారు, ఎన్ని కేజీలు ఇచ్చినారు అని చెప్పి లిస్ట్ చూపించినా కూడా ఒక్కొక్క ఊర్లో వదిలేస్తారు, ఒక్కొక్క ఊర్లో వదలరు, వదలరు. ఒకవేళ ప్రభుత్వం మీకు ఆదరిస్తా అంటే ఆ ప్రభుత్వాన్ని కానీ లేకపోతే తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ ఏం డిమాండ్ చేస్తారు మీరు? మాకేదో ఉండడానికి కొంచెం జాగా, వేరేది ఏం లేవు, ఇల్లు ఇల్లు ఉంటే ఎక్కడన్నా కానీ నువ్వు బతుకో.
ఇక్కడ మరి జీవ సమాధి కార్యక్రమాలు చేస్తున్నారు. గిడిగా క్లాప్స్ కొడాలి తమ్ముడు, వచ్చిన గిడిగా క్లాప్స్ కొడాలి. చిన్నగా చిన్న బొందలో చూడండి, ఒక అమ్మాయి ఇక్కడ మరి కూర్చున్నారు. మరి గట్టిగా క్లాప్స్ కొడాలి తమ్ముడు, వచ్చిన తమ్ముడు మరి చిన్నగా భగవంతుడు వెళ్ళిందా, గట్టిగా క్లాప్స్ కొడాలి. మరి ఇప్పుడు గ్రామస్తులు లీజ్ రాసిన అమ్మగారు, మరి ఇంతకుముందు కూడా మీరు లీజ్ రాశారు మన సంతోష్ అమ్మగారు, రామ అన్నగారి పేరు మహిళా సంఘం మారుబిడ్డావు. మరి ఫస్ట్ గారు చూడండి, 500 మరి 511 రూపాయలు. మన రవి నాయక్ అన్న గారు చూడండి, వాళ్ళు కూడా మరి ఎంత గొప్పగా ఒక 200గా సాయం చేశారు. మరి వాళ్ళ పేరు మీద మరి గట్టిగా క్లాప్స్ కూడా తమ్ముడు. మన ఉప సర్పంచ్ అన్న గారు, మన ఈరోజు మన గత 3 రోజులుగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు గుండ్లగూడెంలో ఇప్పుడు మనం సర్కస్ చూసినాం. సర్కస్ బృందంలో సంబంధించిన స్వప్న చివరి రోజు సజీవ సమాధి అయింది. ఆమెను స్వయంగా ఆ అనుభూతి అంటే సజీవ సమాధిలో ఆమె ఎలాగా గంటన్నరసేపు ఎలా ఉంది అనేది కూడా స్వయంగా ఆమెను అడిగి తెలుసుకుందాం. స్వప్న, నువ్వు ఎన్నిసార్లు సజీవ సమాధి అయినావు, సజీవ సమాధిలో ఎట్లా ఉండగలుగుతున్నావు? చిన్నప్పటి నుంచి అయితే సార్ అలవాటైంది, శ్వాస ఆడుతుందా? ఆడదు, కూర్చున్న పరిస్థితులు ఉంటుంది, ఇబ్బంది అయినా అట్లే కూర్చోవాలి కదా, కడుపు నిండాలంటే కూర్చోవాలి, అట్లే ఏమన్నా జరిగితే నీ పిల్లలాగమవుతారు కదా, అంతా దేవుని పైనే భారం. ఇద్దరు పిల్లలు, ఇద్దరు పిల్లలు, కొడుకు కూతురు. నీకేమన్నా జరిగితే పిల్లలు కూడా ఏం ఆలోచించారు? ఏం దేవు ఎంత మేము ఇదే కదా చేసేది, దీనిపైనే చేస్తామంతా. అంటే ప్రత్యేకంగా ఈ సజీవ సమాధి కావడం కోసం ఏమన్నా మీరు శ్వాస బిగబట్టడం ఆపడం అట్లాంటివి ఏమన్నా తీసేస్తారు? ఏదైనా ఆపదం అయితే తీసేస్తారు, వాళ్ళకి తెలుసు ఒక గంట ఎక్కువ చెప్పేటారు. లోపల చీకట్లో ఆ చిమ్ముల చీకట్లో గాలి శ్వాస అంతే అలవాటు నేర్చుకున్నా రంధ్రంలో, నీకే తెలుస్తుంది, వేరే బయట ఉన్న వాళ్ళకి మాకేం తెలియదు. కానీ లోపల నీకు ఆ చీకట్లో ఆ ఒక్కదానివి ఆ చిన్న రంధ్రము దాంట్లో శ్వాస ఆడకుండా ఎట్లా మీ ఫీలింగ్స్ నీ ఎట్లా అనిపిస్తుంటుంది? లోపల భయం వేస్తుంది కదా, అట్లే కూర్చుంటాను. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి అంటే ఇద్దరు పిల్లలు అయినా అట్లా ఇద్దరు పిల్లలు చిన్నగున్నప్పటి నుంచే ఆ సజీవ సమాధి అనేది నేర్చుకున్నది. మొత్తంగా ఏ చెప్పాలనుకున్నప్పుడు మాత్రం అంటే పొట్ట కడవడం కోసం ఇట్లాంటి విన్యాసాలు తప్పై ప్రాణాన్ని తెగిడ్చి కూడా ఇట్లా సజీవ సమాధి తిరిగి లేస్తున్న ప్రశ్న, దాంట్లో ప్రమాదం జరిగితే పాపం వాళ్ళ పిల్లలకు కూడా ఇబ్బంది అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూసినాం ఈ 68 ఏళ్ళ వయసులో ఆ ఛార్జ్ మీద బండ పెట్టుకొని పలగొట్టుకున్నాడు. ఇది మరి ఉక్క అనుకుందామా, ఏమనుకుందామా, హైదర్ అనుకుందామా? కానీ 2 సార్లు గుండె ఆపరేషన్ అయ్యి ఈ వ్యక్తికి ఎవరు నమ్మరు. 2 సార్లు వాళ్ళకి స్ట్రోక్ వచ్చింది, స్ట్రోక్ వచ్చి మందులు మింగుకుంటూ తప్పనిసరి పరిస్థితులు అంటే కుటుంబం గట్టెక్కాలనుకున్నప్పుడు, కుటుంబం బతకాలనుకున్నప్పుడు తప్పనిసరి పరిస్థితిలో ఇట్లా మరి సర్కస్ ఫీట్లు చేస్తున్న పరిస్థితి ఒకసారి మనం ఇలా దయనీయమైన స్థితులు ఒకసారి మనం చూసి చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వీళ్ళను ఇలాంటి కళాకారులను అంటే సాహసాలకు ఒడిగట్టే ఇలాంటి అంటే కేవలం 2 పూటల అన్నం కోసం సాహసాల కొడుగోలు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా చేసే ఈ సర్కస్లు కావచ్చు, వీళ్ళను ఖచ్చితంగా కళాకారులుగా గుర్తించాల్సిన అవసరం ఉంది, వీళ్ళను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఖచ్చితంగా ప్రభుత్వాలు ఒకసారి మనలోకి తీసుకొని, ప్రజలు ఒకసారి మనలోకి తీసుకొని ఇలాంటి కళాకారులను ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆదుకొని వీళ్ళకు ఉండడానికి ఇల్లు కావచ్చు, లేకపోతే ఏదన్నా పని చేసుకోవడానికి వృత్తి కావచ్చు, ఇవన్నీ మొత్తం ఆదరించి వాళ్ళకు ఆ సాయం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఒకసారి మనం చూస్తున్నాం సాయిని, రమేష్ పెద్ద కొడుకు సాయి, ఒకసారి ఈయనకు స్ట్రోక్ వచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబం గడవాలి కాబట్టి సాయి బాధ్యత తీసుకొని సర్కస్ నడిపిస్తుండే, ఒకసారి చూడొచ్చు ఒక్కుబాడి ఎంత ఉన్నా
బండ పెట్టుకొని కొట్టిండు సర్కస్. తనంతల తాను ఎవరు గురువు లేరు, తనంతల తాను మరి గురువు లేకున్నా కానీ సర్కస్ నేర్చుకొని ఇట్లా విద్యలు ప్రదర్శిస్తున్న పరిస్థితి వీళ్ళని ప్రభుత్వం ఆడుకోవాలి. చివరిగా ఒక మాట, సాయి నీకు సిద్దిపేట ప్రదర్శనలో ఈ మెడలకు దెబ్బతాకి దాదాపుగా మెడిసిన్స్ వాడుతున్న పరిస్థితి, ఇప్పుడు కూడా వాడుతున్నా రోజు మార్నింగ్ సాయంత్రం ఇట్లా ఉన్నా కానీ మధ్యాహ్నం ఉన్నా కానీ తప్పనిసరి పరిస్థితి ఎట్లా మామూలు చేయాలి. ఇంకా ఆడబిడ్డలు ఉన్నారు, చెల్లెండ్లు ఉన్నారు, వాళ్ళ కోసం ఇంకా తప్పని పరిస్థితి ఇది. వీళ్ళ ఒక్కసారి టచ్ చేసి వాళ్ళ జీవితాలకు పోతాయి. ఇంతకుముందుకు మనకు జోకుగా వినోదం పంచారు, రికార్డ్ డ్యాన్స్ చేశారు, సైకిల్ విన్యాసాలు చేశారు, ప్రజలను మొత్తం అలరింపజేశారు, ప్రజల హృదయాల్లో చోటు చేసుకున్నారు, కానీ ప్రాణాలకు తెగిడ్చి కూడా ఇలాంటి విన్యాసాలు కావచ్చు, సజీవ సమాధి కావచ్చు. వీళ్ళను ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తించాలి, వీళ్ళని మనం అందరం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేస్తూ కెమెరామెన్ రవితో ఎర్రజాన్సన్.